తిరుమల లడ్డు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త చాలామంది హిందువుల్లో ఆవేశాన్ని కలిగించింది. దీంతో తిరుమలకు నెయ్యి సప్లై చేస్తున్న డైరీ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ భారీ స్థాయిలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తిరుమలకు నెయ్యి సప్లై చేసేది ఏ కంపెనీ, దాని ఓనర్స్ ఎవరు అనే విషయాలు ఆసక్తిగా మారాయి. నిజానికి చాలా ఏళ్ల నుంచి తిరుమల ప్రసాదం తయారీలో నందిని నెయ్యిని వాడుతున్నారు. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలకు నెయ్యి సప్లై చేసే కంపెనీని మార్చారు. టెండర్లకు పిలిచిన కంపెనీలలో తక్కువ బిడ్డింగ్ చేసిన ఏఆర్ డైరీ కంపెనీకి టెండర్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇదే కంపెనీ తిరుమలకు నెయ్యి సప్లై చేస్తోంది. తమిళనాడులోని దిండిగల్ ప్రాంతంలో ఉన్న ఈ ఏఆర్ కంపెనీని 1995లో ప్రారంభించారు. ఆర్ రాజశేఖరన్, ఆర్ సూర్యప్రభ, ఎస్ శ్రీనివాసన్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ కంపెనీని స్థాపించారు. ఇప్పుడు వాళ్లే ఈ కంపెనీకి డైరెక్టర్లుగా కూడా ఉన్నారు. రోజుకు 350,000 లీటర్ల పాలను ప్రాసెస్ చేసే విధంగా భారీ స్థాయిలో దిండిగల్లో ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఈ కంపెనీలో 250,000 లీటర్లు మాత్రమే ప్రాసెస్ చేస్తున్నారు. రాజ్ మలబార్ అనే పేర్లతో ఏఆర్ డైరీ తన ప్రోడక్ట్స్ను మార్కెట్లో అమ్ముతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేర్లు పెద్దగా తెలియకపోయినా కేరళ, తమిళనాడులో ఈ బ్రాండ్లకు మంచి మార్కెట్ ఉంది. ఏఆర్ డైరీ తిరుమలకు నెయ్యి సప్లై చేయడం ఇదే తొలిసారి. కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో తయారవుతున్న నందిని నెయ్యికి 2019లో రేట్లు పెంచారు. దీంతో తిరుమల లడ్డూ తయారీ కాస్ట్ కూడా పెరిగింది. ప్రతిసారి టెండర్లకు పిలిచినట్టే టీటీడీ నెయ్యి సప్లై చేసేందుకు టెండర్లు పిలిపించింది. ఆ టెండర్లో ఏఆర్ కంపెనీ కూడా బిడ్ వేసింది. నందినితో కంపేర్ చేస్తే తక్కువ రేటుకు నెయ్యి సప్లై చేసేందుకు ముందుకు రావడంతో ఏఆర్ డైరీ కంపెనీని అప్పటి ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది. మొత్తంగా 850,000 కేజీల నెయ్యి తిరుమలకు ఏఆర్ డైరీ సప్లై చేయాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కలుస్తోందని రిపోర్ట్ రావడంతో ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్ను రద్దు చేసింది. ఈ ఆరోపణలతో ఫుడ్ సేఫ్టీ సాండర్స్ అధికారులు ఏఆర్ డైరీ నుంచి శాంపిల్స్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ ఆధారంగా కంపెనీ మీద చర్యలు కూడా తీసుకోబోతున్నారు.